కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్కిన్ ఆఫ్ క్యాబేజ్, స్టీమ్డ్ రైస్, క్రంబల్ చీజ్, పాప్రికా, ఆనియన్, టొమాటో, సాసేజ్, బేబీకార్న్, చిల్లీ సాస్, 8 to 8 సాస్, గార్లిక్, కైనా పెప్పర్ అండ్ సాస్. కుకింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. స్కిన్ ఆఫ్ క్యాబేజెస్ని బ్లాంచింగ్ చేసుకుందాం. టోల్మా స్టఫింగ్కి మీట్ కానీ లేదా వెజిటబుల్స్ కానీ యూజ్ చేస్తాము. మిడిల్ ఈస్ట్ కంట్రీలో గ్రేప్ లీవ్స్లో ఈ స్టఫ్ని రోల్ చేస్తాము. మనం ఇప్పుడైతే క్యాబేజ్ యూజ్ చేద్దాం. ఈ టోల్మా డిష్ ఎంత ఫేమస్ అంటే ప్రతి చిన్న రెస్టారెంట్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది ఫేమస్ అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ పాన్ టోల్మా ఫెస్టివల్ అనేది ఒకటి జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది కదా. ఇవి టాంగ్స్ తీసుకొని బాగా అణచాలి. టాంగ్స్తో బాగా అంచాము. ఒక ఫ్యూ మినిట్స్ ఇది బ్లాంచ్ అయిపోతుంది. ఈలోపు ఆనియన్ తీసుకొని కట్ చేద్దాం. మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి పీసెస్ అనేవి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. అలాగే టొమాటో కూడా కట్ చేసుకుందాం. సో బబుల్స్ వస్తున్నాయి, బ్లాంచింగ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇట్లా బౌల్లో అయితే అస్సలు వదలకూడదు. యా, ఇప్పుడు మనం బేబీకార్న్ కట్ చేసుకుందాం. అలాగే సాసేజెస్ కూడా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. బ్లాంచింగ్ చేసిన క్యాబేజ్ లీవ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టఫింగ్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కే లోపు ఈ వెల్లుల్లి స్మాష్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. గార్లిక్ యాడ్ చేద్దాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే టొమాటోస్ యాడ్ చేద్దాం.
ఆనియన్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. కాస్త సాల్ట్ వేద్దాం. ఆర్మేనియన్ కుజైన్స్ ఇట్లా ఫ్రై చేసుకోవడం, గ్రిల్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉండడం వల్ల స్టీమ్డ్ ఐటమ్స్కి చాలా దూరంగా ఉంటారు. ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం బేబీ కార్న్ యాడ్ చేద్దాం, అలాగే సాసేజ్ కూడా. ఆర్మేనియన్ క్విజైన్స్ చాలా ఆర్గానిక్ ఉంటాయి, ఎందుకంటే అందులో యూస్ చేసే వెజిటబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందుకే ప్రతి డిష్ కూడా ఇంత టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టీమ్డ్ రైస్ యాడ్ చేసుకుందాం, అలాగే క్రాంబుల్డ్ చీజ్. చిల్లీ సాస్, ఎయిట్ టు ఎయిట్ సాస్, కైనే పెప్పర్, అండ్ ఫైనల్గా సాస్ కూడా యాడ్ చేసేసుకుందాం. వీటన్నిటిని బాగా స్టిర్ చేద్దాం. మొత్తం బాగా కుక్ అవ్వడానికి ఆల్రెడీ స్టీమ్ రైస్ తీసుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైం పడుతుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత కలుద్దాం. సో స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. మనం రెడీ చేసుకోబోయే క్యాబేజ్ రోల్స్ని స్టీమ్ చేయడానికి మోమో బాక్స్ యూస్ చేస్తాం. ఈలోపు వాటర్ని వేడి చేద్దాం. వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం రోల్స్ రెడీ చేసుకుందాం. వాటర్ ఆల్మోస్ట్ వేడెక్కింది. ఇప్పుడు కుకీ మేకర్ పెట్టి స్టీమ్ వస్తుంది కాబట్టి ఈ క్యాబేజ్ రోల్స్ ఇక్కడ పెట్టేద్దాం. ఆల్రెడీ వాటర్ స్టీమ్ అయింది కాబట్టి ఇది కొంచెం త్వరగా అయిపోతుంది. ఈ టోల్మా స్టీమ్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది.
డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలుద్దాం.